ओम नमो वेंकटेशाय ज्योतिष रत्नाकरम चैनल की स्वागत। ई वीडियो लो ओक जातकंलो बुधुडु एटुवंटि अदृष्ट फलितालनु कलिगिस्ताडु, बुधुडु इच्चेटुवंटि योगवंतमैन फलितालनु ए विधंगा मनं चूडोच्चु, अलागे ओक जातकुडिकि विशेषमैनटुवंटि धनयोगालनु कलिगिंचडंलो अलागे एड्युकेशन लो चाला अद्भुतमैननि अयिनटुवंटि ओक प्रतिभनि कनपरचडंलो ఇటువంటి రంగాల్లో ఒక రీసెర్చ్ రంగంలో రాణించడానికి బుధుడు ఎటువంటి సహాయాన్ని అందిస్తాడు, అలాగే జ్యోతిషంలో రాణించడానికి ఒక మంచి స్పీకర్గా వక్తగా రాణించడానికి బుధుడు ఏ విధంగా సహాయపడతాడు, ఎటువంటి శుభ ఫలితాలను బుధుడు ఏ స్థానాల్లో ఉండి అందిస్తాడు జాతకుడికి అనే విషయాలు డిస్కస్ చేద్దాము. ప్రధానంగా ఈ 9 గ్రహాల్లో కూడా బుధుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ఈ 9 గ్రహాల్లో కూడా. అయితే బుధుడు విషయానికి వస్తే, బుధుడు చాలా సెన్సిటివ్ ప్లానెట్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, అలాగే చాలా సున్నితమైన అంశాలని పరిశీలన చేయడము, సున్నితమైన అంశాలని గ్రహించడము, ఇటువంటి ఒక తెలివితేటలను ఇచ్చేటువంటి ప్లానెట్ కూడా బుధుడే. బుధుడు మనిషి యొక్క బుద్ధిని నియంత్రించేటువంటి ప్లానెట్, మనిషి యొక్క నర్వస్ సిస్టమ్ని రూల్ చేసే ప్లానెట్ బుధుడు. మనిషి యొక్క తెలివితేటల్ని అలాగే మెమరీ పవర్ని ఏకసంధాగ్రాహి అంటామంటే ఒకసారి విషయం చెప్పగానే అర్థం చేసుకోవడం, ఇటువంటి మంచి షార్ప్ మైండ్ని ఇంటలెక్ట్ని ఇచ్చేటువంటి ప్లానెట్ బుధుడు. బుధుడు ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటారో లగ్నంలో, అలాగే పంచమంలో, భాగ్యంలో, ఇతర కేంద్రాల్లో, ముఖ్యంగా లగ్నాధిపతితో బుధుడు ఉండడము, లగ్నంలో బుధుడు ఉండడము, స్ట్రాంగ్గా ఎవరికైతే ఉంటాడో అటువంటి వ్యక్తులకి బుధుడి యొక్క పాజిటివ్ లక్షణాలు చాలా ఎక్కువగా సంక్రమించడము, దానివల్ల ఆ వ్యక్తి తన మేధస్సుతో, బుద్ధిబలంతో, తను ఉన్న వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడము, కీర్తి ప్రతిష్టల్ని సాధించడము అనేది జరుగుతుంది. ఇక బుధుడి యొక్క కారకత్వాన్ని కనుక చూసినట్టయితే బుద్ధిబలానికి కారకుడు బుధుడు, అలాగే వాక్చాతుర్యము, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటాం, హాస్య చతురత, దీనికి కారకుడు బుధుడు. అలాగే సున్నితమైన విషయాలను కూడా చాలా ఫాస్ట్గా అర్థం చేసుకోవడము అనేది బుధుడు ఇచ్చేటువంటి చాలా మంచి బ్లెస్సింగ్ ఒక జాతకుడికి. బుధుడు ఎప్పుడైతే లగ్నంతో స్ట్రాంగ్ సంబంధం కలిగి ఫిఫ్త్ హౌస్తో మంచి సంబంధం కలిగి ఉంటారో అటువంటి వారికి చాలా బుద్ధిబలం ఎక్కువగా ఉండడము, షార్ప్ మైండ్ ఉండడము, రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఉండడము, చాలా సెన్సిటివ్ ఇష్యూలను కూడా, డీప్ ఇష్యూస్ని కూడా, ఒక డీప్ నాలెడ్జ్ని కూడా వారు అర్థం చేసుకుని అటువంటి విషయాన్ని బయటికి తీయడంలో చాలా ప్రతిభను కనబరుస్తూ ఉంటారు బుధుడు ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటారు. ఇప్పుడున్న సమాజంలో కంప్యూటర్స్, సాఫ్ట్వేరు, ఐటీ రిలేటెడ్ ఎడ్యుకేషన్కి లేదా జాబ్స్కి కూడా బుధుడి యొక్క బలం అనేది చాలా తోడవలసి ఉంటుంది. ఈ విధంగా బుధుడు ఎప్పుడు కూడా బుద్ధికి సంబంధించిన విషయాన్ని రూల్ చేసేటువంటి ప్లానెట్ బుధుడు. అలాగే బుధుడి యొక్క మరొక కారకత్వం, ప్రధాన కారకత్వం చూసినట్టయితే ధనాన్ని సంపాదించడం వ్యాపారం ద్వారా అనేది బుధుడు రూల్ చేసేటువంటి ఒక పోర్ట్ఫోలియో. ఒక వ్యక్తి బిజినెస్ ద్వారా ధనాన్ని సంపాదించడం అనేది బుధుడు కంట్రోల్ చేసేటువంటి ఒక పోర్ట్ఫోలియో. అదేవిధంగా స్పెక్యులేషన్ ద్వారా ధనాన్ని సంపాదించడం, ఇది ప్రధానంగా బుధుడి యొక్క బలం వల్ల జాతకుడికి అటువంటి స్పెక్యులేషన్ రంగంలో లాభాలు ఆర్జించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జ్యోతిషం పట్ల ఆసక్తి, ప్రవేశము, ప్రావీణ్యము ఇవన్నీ బుధుడు ద్వారా జాతకుడికి అందుతాయి. బుధుడు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి జ్యోతిష రంగంలో మంచి ప్రావీణ్యము, ఇంట్యూషన్ పవర్ ఎక్కువగా ఉండడము, ఏదైనా ఒక కాంబినేషన్ చూసి దానికి ఎటువంటి రిజల్ట్ ఉంటుంది అని ప్రిడిక్ట్ చేసేటువంటి ఒక ఇంట్యూషన్ చాలా బలంగా ఉండడము, స్పాంటేనియస్టీ అంటే స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ప్రిడిక్ట్ చేసి చెప్పగలగడము, అలాగే లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్, విశ్లేషణ, తార్కికమైనటువంటి విశ్లేషణ, ఇటువంటివన్నీ చేయగలగడానికి బుధుడి యొక్క బలం చాలా అవసరం అవుతుంది. కాబట్టి ఆస్ట్రాలజర్గా రాణించాలంటే
మిగతా గ్రహాలతో పాటుగా బుధుడి యొక్క బలం చాలా చాలా అవసరం ఉంటుంది. బుధుడు బలం బలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఉండడము, స్పాంటేనియస్గా ప్రెడిక్షన్స్ చెప్పగలగడము, అప్పటికప్పుడు ప్రెడిక్షన్స్ చేయగలగడము, ఇటువంటివన్నీ కూడా ఆ జాతకుడికి ఈ లక్షణాలన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బుధుడి యొక్క అనుగ్రహం వల్ల. ఈ విధంగా బుధుడు జ్యోతిష్య శాస్త్రంలో రాణించడానికి చాలా బాగా సహాయపడతాడు. అదేవిధంగా రీసెర్చ్ రంగంలో రాణించడానికి కూడా బుధుడి యొక్క తోడ్పాటు చాలా అవసరమవుతుంది. బుధుడు, రాహువు, ఎయిత్ హౌస్ లార్డు వీళ్ళందరూ కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ కెరియర్లో బాగా రాణించడానికి సహాయపడేటువంటి ప్లానెట్స్. కాబట్టి బుధుడి యొక్క బలం ఎక్కువగా ఉన్నప్పుడు, స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇటువంటి మంచి లక్షణాలన్నీ కూడా బుధుడు జాతకుడికి అందిస్తాడు. అదేవిధంగా బుధుడు ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అయి ఉంటాడో, బుధాదిత్య యోగంలో ఉంటాడో, బుధాదిత్య యోగంలో ఉన్నప్పుడు బుధుడు రవి కంటే దూరంగా ఉండి అస్తంగత్వం చెందకుండా ఉండడము అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ విధంగా అస్తంగత్వం చెందకుండా బుధుడు ఎప్పుడైతే బుధాదిత్య యోగంలో ఉంటాడో, బుధుడు రవి కంటే ముందు ఉండి రవి వెనకాల ఉండడము ఇటువంటి యోగంలో ఉంటాడో, అప్పుడు బుధాదిత్య యోగం తాలూకా మంచి రిజల్ట్స్ జాతకుడు అందుకుంటాడు. వారికి చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు, ఎడ్యుకేషన్లో మంచి మెరిట్స్ సాధించడము, ఏ హౌస్లో ఉన్నాడో ఆ హౌస్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఎన్హాన్స్ చేయడం అంటే పెంచడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని బుధుడు అందిస్తాడు. కాబట్టి బుధుడు ఎగ్జాల్ట్ అయి ఉండడం అనేది ముఖ్యము. అలాగే మంచి యోగంలో ఉండడము, స్వక్షేత్రంలో ఉండడము, ఇవన్నీ కూడా బుధుడు యొక్క బలాన్ని పెంచేటువంటి అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి బుధుడు కనుక భద్రయోగంలో ఉన్నట్టయితే, అంటే బుధుడు కేంద్రంలో ఉండి అది స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయి ఉన్నప్పుడు భద్రయోగం అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకి మిథున లగ్నానికి 4 గంటల బుధుడు, అది స్వక్షేత్రము, ఎగ్జాల్టేషన్ హౌస్ కూడా, కాబట్టి అక్కడ భద్రయోగం చేస్తాడు. ఇటువంటి భద్రయోగం ఉన్నప్పుడు వారికి చాలా యునీక్ స్కిల్ అనేది ఉండడము, చాలా బుద్ధి కుశలత అనేది ఎక్కువగా ఉండడము, కొత్త విషయాలను ఆలోచించి దాని ద్వారా పేరు తెచ్చుకోవడము, ఎడ్యుకేషన్లో మంచి మెరిట్స్ సాధించడము, తెలివితేటలు ఎక్కువ కలిగిన వ్యక్తులుగా ఉంటారు అటువంటి వ్యక్తులు. అదేవిధంగా ధనయోగాన్ని సూచిస్తుంది ఇటువంటి భద్రయోగం కనుక జాతకుడికి పరిపూర్ణంగా ఏర్పడినట్టయితే. బిజినెస్ మెంటాలిటీ, బిజినెస్ మైండ్ అనేది చాలా బాగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి చాలా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి భద్రయోగం చాలా బాగా సహాయపడుతుంది. ఈ బుధాదిత్య యోగము, భద్రయోగము ఇటువంటి యోగంలో ఉన్న వారికి బిజినెస్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి, ఒక స్టేటస్ను సంపాదించుకోవడానికి చాలా బాగా సహకరించేటువంటి ప్లానెట్ బుధుడు. అదేవిధంగా థర్డ్ హౌస్లో ఎప్పుడైతే బుధుడు స్ట్రాంగ్గా ఉంటాడో, థర్డ్ లార్డ్తో బుధుడు యొక్క రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో, అటువంటి వారు మంచి కవులుగా, రచయితలుగా, క్రియేటివ్ రైటర్స్గా, క్రియేటివ్ ఫీల్డ్స్లో రాణించడం, మీడియాలో రాణించడం, సినిమా రంగంలో మంచి డైరెక్టర్స్గా పేరు తెచ్చుకోవడము, ఈ విధంగా ఒక క్రియేటివిటీ ఫీల్డ్లో చాలా మంచి ప్రతిభను కనపరిచి వారికంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడానికి బుధుడు చాలా బాగా సహాయపడతాడు. మంచి సింగర్స్గా రాణించడానికి ఇటువంటి వాటికి బుధుడి యొక్క సహకారం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బుధుడు ఎప్పుడైతే థర్డ్ హౌస్తో మంచి రిలేషన్ కలిగి ఉంటాడు, సెకండ్ లార్డ్ థర్డ్ హౌస్లో ఉండడము, సెకండ్ లార్డ్తో కలిసి థర్డ్ హౌస్లో స్ట్రాంగ్గా ఉండడము, ఇటువంటి యోగాల్లో కనుక బుధుడు ఉన్నట్టయితే అటువంటి వారు మంచి కవులు, తమ యొక్క కవిత్వం ద్వారా, తమ యొక్క రచన ద్వారా చాలామందిని ఆకట్టుకోవడము, ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి ప్రతిభని కనపరుస్తారు బుధుడు యొక్క స్ట్రెంత్ కనుక బాగున్నట్టయితే. అయితే బుధుడు ఎప్పుడైతే పాడవుతాడో, వీక్గా ఉంటాడో, నెగిటివ్గా ఉంటాడో, దీనికి విరుద్ధమైనటువంటి రిజల్ట్స్ని బుధుడు అందిస్తాడు. ఉదాహరణకి బుధుడు లగ్నంలో ఉండి నెగిటివ్గా వీక్గా కనుకున్నట్టయితే వారికి ఎప్పుడూ కూడా బుద్ధిబలం అనేది వారికి ఏది తగ్గట్టుగా ఉండకపోవడము, చాలా చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించడం తప్ప పెద్ద విషయాలు ఆలోచించలేకపోవడము, ఈ విధంగా చాలా చిన్న ప్రపంచం కలిగి ఉంటారు వాళ్ళు. వారి యొక్క ఆలోచన దృక్పథం కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా బుధుడు పాడైనప్పుడు జాతకుడు అందుకునేటువంటి రిజల్ట్స్. అలా కాకుండా బుధుడు బలంగా ఉన్నప్పుడు మాత్రం చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడు అందుకుంటారు. అటువంటి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి ఒక రూపాన్ని కలిగి ఉంటారు, వాక్ చాతుర్యం ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, తమ యొక్క మాటల ద్వారా అందరినీ ఆకట్టుకోవడము వాక్ చాతుర్యము. అదేవిధంగా పంచమంలో బుధుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మంత్ర సాధనలో భాగము ఒక అభివృద్ధిని కనబరచడము, మంత్రసిద్ధి పొందడము,
ఇటువంటి ఈ దర్శనం కూడా బుధుడు అందిస్తాడు. మంత్ర సాధన, మంత్రసిద్ధి వీటికి బుధుడు, శుక్రుడు ఈ రెండు ప్లానెట్స్ యొక్క బలం చాలా చాలా అవసరం. బుధుడు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో, ఫిఫ్త్ హౌస్ రిలేషన్ కలిగి వేరే ప్లానెట్స్ కూడా సహకరిస్తూ ఉంటాయో, వారికి జీవితంలో ఒక మంత్రసిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక గురువు ద్వారా ఇనిషియేషన్ తీసుకుని, వారి నుంచి ఒక మంత్రాన్ని తీసుకుని దాన్ని జపం చేసి ఆ సిద్ధిని పొంది ఆ విధమైనటువంటి ఒక ప్రయోజనాన్ని కూడా పొందుతారు బుధుడు యొక్క బలం కనుక ఉన్నట్టయితే. బుధుడు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో పొలిటికల్ ఫీల్డ్లో కనుక చూసినట్టయితే, వీళ్ళు కింగ్ మేకర్స్గా ఉండడము, అలాగే ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వీళ్ళు సలహాదారులుగా ఉండడము, లేదా ఒక పార్టీలో కీలక వ్యక్తిగా కీలక పదవిలో ఉండి ఎప్పుడైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని కావచ్చు, పార్టీని కావచ్చు, ఆ క్రైసిస్ నుంచి బయటపడేయడానికి తమ యొక్క బుద్ధిబలం ద్వారా ఒక స్ట్రాటజీని రచించి ఆ పార్టీని లేదా ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని కాపాడము, ఇటువంటి చాలా మంచి విశేషమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు బుధుడు ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో అటువంటి వ్యక్తులు. వీరు కింగ్ మేకర్స్గా చాలా బాగా పేరు తెచ్చుకుంటారు. వీరు ఏ సమస్య అయినా సరే బుద్ధిబలంతో దాన్ని సాల్వ్ చేసి సక్సెస్ని సాధించడం అనేది వీరికి ఆ స్కిల్ అనేది ఇన్హరెంట్, వాళ్ళకి స్వభావంలో సహజంగా ఉండేటువంటి ఒక క్వాలిటీగా ఉంటుంది. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా సరే చలించకుండా తమ యొక్క బుద్ధిబలాన్ని వాడి ఆ పరిస్థితి నుంచి బయటపడేయడము, బయటపడము అనేది బుధుడు స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులకి ఉన్నటువంటి ఒక గొప్ప క్వాలిటీ. అలాగే బుధుడు స్ట్రాంగ్గా థర్డ్ హౌస్తో రిలేషన్ కలిగి ఉంటాడు. థర్డ్ హౌస్లో బుధుడు స్ట్రాంగ్గా ఉన్న థర్డ్ లార్డ్, బుధుడు లగ్న లార్డ్ కలిసి మంచి రిలేషన్లో ఉన్నప్పుడు వారికి డెసిషన్ మేకింగ్ అనేది ఒక పవర్గా ఉంటుంది. అంటే ఏ క్రైసిస్ వచ్చినా కానీ ఆ సందర్భానికి తగ్గట్టుగా మంచి డెసిషన్ తీసుకుని ఆ క్రైసిస్ నుంచి బయటపడడము, ఇతరులను బయటపడేయగలగడము, ఇది బుధుడు థర్డ్ హౌస్తో ఉన్నటువంటి స్ట్రాంగ్ రిలేషన్ వల్ల కలిగేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం. కాబట్టి ఎప్పుడూ కూడా జాతకంలో బుధుడి బలం ఉంది అంటే ఆ జాతకుడు తమ బుద్ధిని యొక్క పదునైన ఆయుధంగా వాడి ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే అందులోంచి బయటపడేయడం, ఇతరులను కూడా గట్టెక్కించడం అనేది అటువంటి ఒక స్కిల్ని కలిగి ఉంటారు ఆ వ్యక్తులు. అయితే బుధుడి దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, బుధుడు ఏమాత్రం వీక్ అయినా, నెగిటివ్గా ఉన్నా తన యొక్క పాజిటివ్ రిజల్ట్స్ని చాలా మటుకు కోల్పోయి నెగిటివిటీని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి బుధుడు ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అయి ఉంటాడో, నీచలో ఉంటాడో, రవితో దగ్గరగా ఉండి అస్తంగత్వం చెంది ఉంటాడో, అప్పుడు ధన నష్టము, ఆర్థిక సంక్షోభము, అప్పులో ఊబిలో కూరుకుపోవడము, ఇటువంటి పరిస్థితుల్ని ఆ జాతకుడు ఎదుర్కొంటాడు. ముఖ్యంగా బుధుడు ఎప్పుడైతే రాహుతో కలిసి ఉంటాడో, రాహుతో కలిసి రాహు నక్షత్రంలో ఉండడము, రాహుతో కలిసి ఉండడము, రాహు శనులతో కలిసి బుధుడు ఉండడము, ఇటువంటి కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే, ఆ బుధుడు మహాదశ స్టార్ట్ కనుక అయితే వారికి ఎక్కువగా ఫినాన్షియల్ లాసెస్ని ఫేస్ చేయడము, ఫినాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళడము, అప్పులు చేయాల్సి రావడము, ఆ అప్పులు తీర్చలేక సతమతం అవడము, ఆ మనీ రొటేషన్ అనేది ప్రాబ్లంగా మారడము, బిజినెస్లో కూడా వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా హోల్డ్లోకి వెళ్ళిపోవడము, క్లయింట్స్ కూడా దూరం అయిపోవడము, ఒక అవమాన భారంతో కుమిలిపోవడము, ఇటువంటి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు బుధుడు కనుక రాహుతో చేరుకొని ధనానికి సంబంధించినటువంటి హౌసెస్లో కనుక ఉన్నట్టయితే. అలా కాకుండా బుధుడు కనుక విపరీత రాజయోగంలో ఉన్నట్టయితే, సిక్స్త్ లార్డ్ ఎయిత్లో ఈ విధంగా విపరీత రాజయోగంలో ఉన్నట్టయితే, అటువంటి క్రైసిస్ వచ్చినా కానీ దాని నుంచి తమ యొక్క బుద్ధిని వాడి బుద్ధిబలంతో బయటపడి సక్సెస్ వైపుగా ముందుకెళ్ళడానికి బుధుడు అవకాశాన్ని కల్పిస్తాడు. కాబట్టి బుధుడు ఏ ఇంట్లో ఉన్నాడు, ఏ ప్లానెట్స్తో ఉన్నాడు, పాజిటివ్గా ఉన్నాడా, నెగిటివ్గా ఉన్నాడా, స్ట్రాంగ్గా ఉన్నాడా, వీక్గా ఉన్నాడా అని చూసుకోవడం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా బుధ మహాదశ కనుక జాతకుడి లైఫ్లో ఉన్నట్టయితే, ఎప్పుడైతే బుధ మహాదశ ఎంటర్ అవుతుందో, బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉంటే ఇందాక చెప్పినటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా జాతకుడు అందుకుంటాడు. అలా కాకుండా బుధుడు ఎప్పుడైతే వీక్గా ఉంటాడో, దానికి విరుద్ధమైనటువంటి ఫలితాలను అందించేటువంటి ప్లానెట్ బుధుడు. అలాగే బుధుడు చంద్రుడితో కలిసి ఉండడంలో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది. చంద్రుడితో ఎప్పుడైతే బుధుడు కలుస్తాడో ఊహాశక్తి అనేది అక్కడ ప్రధానంగా వ్యక్తికి ఉండేటువంటి ఒక లక్షణం. అయితే ఆ చంద్రుడు బుధుడు బలంగా ఉన్నట్టయితే వారికి
ఆ ఊహల ద్వారా బెనిఫిట్ అనేది జరుగుతుంది. అంటే వారు ఒక దర్శకులుగా రాణించడం, సినిమా దర్శకులు కావచ్చు, రచయితలు కావచ్చు, తమ యొక్క ఊహా ప్రపంచం ద్వారా వారు ప్రయోజనాన్ని పొందుతారు. బుధచంద్రుల కలయిక కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, అలా కాకుండా బుధచంద్రుల కలయిక కనుక వీక్గా ఉన్నట్టయితే ఎక్కువగా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండడము, ప్రతి చిన్న విషయానికి కుదిలేకపోతూ ఉండడము, ఇటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కల్పిస్తాడు బుధుడు. అలాగే బుధచంద్రుల కలయిక, బుధ రాహువుల కలయిక, బుధ కుజుల కలయిక, ఇవన్నీ కూడా మానసికంగా కొంత ఇబ్బందిని కలిగించేటువంటి ప్లేస్మెంట్స్గా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఇదే కాంబినేషన్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, కుజుడు బుధుడు ఇద్దరు బలంగా ఉండి కలిసి ఉన్నట్టయితే, వాళ్ళు ఒక సైకియాట్రిక్ డాక్టర్గా ఉండడం, సైకాలజిస్ట్గా పేరు తెచ్చుకోవడము, మానసిక రోగాలని నయం చేసేటువంటి ఒక వైద్యుడిగా పేరు తెచ్చుకోవడము, ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని కూడా బుధుడు అందిస్తాడు. కాబట్టి ఒక వ్యక్తికి సమాజంలో తమ యొక్క ప్రతిభ ద్వారా, బుద్ధిబలం ద్వారా పేరును అందించేటువంటి ప్లానెట్ బుధుడు. కాబట్టి బుధుడి యొక్క బలాన్ని మాత్రం తప్పకుండా పరిశీలన చేసి, బుధుడు కనుక వీక్గా ఉన్నట్టయితే బుధుడికి రెమెడీస్ చేసుకుని బుధుడిని స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. బుధుడి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, బుధుడు ఎప్పుడైతే వీక్గా నెగిటివ్గా ఉంటాడో ఆ బుధుడికి రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే అంతే త్వరగా పాజిటివ్గా స్ట్రాంగ్గా మారడానికి బుధుడికి అవకాశం ఉంటుంది. కాబట్టి బుధుడి విషయంలో మాత్రం తప్పకుండా బుధ మహాదశ రన్ అవుతున్నట్టయితే, బుధుడు ఏ ఇంట్లో ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు ఒకసారి పరిశీలన చేసి దానికి తగ్గట్టుగా రెమెడీస్ చేసుకోవడం అనేది ఆ బుధ మహాదశ అంతా కూడా నెగిటివ్ రిజల్ట్స్ నుంచి బయటపడడానికి మనవంతు మనం కొంత ప్రయత్నం చేసినట్టుగా ఉంటాయి ఈ రెమెడీస్. కాబట్టి బుధుడు కేంద్ర కోణాల్లో ఉండడము అనేది బుధుడికి బలమైనటువంటి స్థానాలు. దుస్థానంలో ఉన్న బుధుడు ఆర్థిక సంక్షోభాలని, ఆర్థిక సమస్యల్ని, ఫ్యామిలీ ట్రబుల్స్ని, అప్పుల్ని ఇచ్చేటువంటి అవకాశాలను ఎక్కువ కల్పించేటువంటి ప్లేస్మెంటు బుధుడి యొక్క ప్లేస్మెంటు 6-12 హౌసెస్. అలాగే డెబిలిటేట్ అయిన బుధుడు కూడా ఫినాన్షియల్గా ఎక్కువ గ్రోత్ లేకుండా చాలా స్లోగా ఉండడం అనే పరిస్థితిని కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. డెబిలిటేట్ ఏంటంటే నీచలో ఉన్నట్టయితే. ఈ విధంగా బుధుడి యొక్క స్ట్రెంత్ని అనలైజ్ చేసి ఒక ఐడియా తెచ్చుకుని వీలైనంత వరకు రెమెడీస్ పాటిస్తూ బుధ మహాదశ అంతా కూడా ముందుకెళ్ళడం అనేది ఆ జాతకుడికి మేలు చేసేటువంటి అంశం. అలాగే ఎప్పుడూ కూడా నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పినట్టుగా బుధ మహాదశలో రాహు అంతర్దశ, అలాగే రాహు మహాదశలో బుధ అంతర్దశ వచ్చినప్పుడు తప్పకుండా బుధుడికి రాహుకి రెమెడీస్ చేసుకోవడం ద్వారా ఆర్థిక సమస్యల్ని వీలైనంత తగ్గించుకుని ఆర్థికంగా నిలదొక్కుని వ్యాపారంలో కావచ్చు లేదా ఉద్యోగంలో కావచ్చు ఏ విధంగా అయినా సరే నిలదొక్కు ముందుకెళ్ళడానికి బుధుడు హెల్ప్ చేస్తాడు. ఈ బుధ రాహు కాంబినేషన్ అనేది చాలా పిక్యులర్ కాంబినేషన్. ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు తప్పకుండా రెమెడీస్ చేసుకోవడం అనేది ఆ జాతకుడికి వీలైనంత నెగిటివ్ రిజల్ట్స్ తగ్గించడానికి ఉపయోగపడేటువంటి అంశము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.